ఈరోజు వీడియోలో మనం ఇంక్జెట్ క్యాట్రిజెస్లో ఇంక్ ఎలా ఫిల్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే బ్లాక్ క్యాట్రిజ్ అవ్వచ్చు, కలర్ క్యాట్రిజ్ అవ్వచ్చు, రెండింటిలో కూడా ఇంక్ చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు. జనరల్గా అయితే క్యాట్రిజ్ అయిపోయిన వెంటనే మనం మరొక క్యాట్రిజ్ కొనవలసి ఉంటుంది. కానీ మీకు తెలిసే ఉంటుంది ఇంక్జెట్ క్యాట్రిజెస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైసే 400 నుంచి 500 వరకు ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉన్న క్యాట్రిజ్ కొంటే ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ అలా చేయకుండా మీరు ఇంక్ రీఫిల్ చేసినట్టయితే సేమ్ క్యాట్రిజ్ని మరికొంతకాలం కొత్త క్యాట్రిజ్ కొనకుండానే ఉపయోగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ రెండు క్యాట్రిజెస్ కనిపిస్తున్నాయి, ఒకటి బ్లాక్ మరొకటి కలర్. మీరు గమనించినట్టయితే బ్లాక్ కలర్లో మనం ఒక ఇంక్ ఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ జనరల్గా కలర్ అనేసరికి ట్రై కలర్ క్యాట్రిజెస్ వస్తాయన్నమాట. వీటిలో మనం మూడు కలర్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అంటే మనం బ్లూ, రెడ్, యెల్లో మూడు రకాల కలర్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. కానీ రెండింటిలో కూడా ఫిల్ చేసే ప్రాసెస్ అయితే మాత్రం సేమ్. కాకపోతే బ్లాక్ క్యాటరీకి వచ్చేసరికి సింపుల్గా మనం ఒక్క కలర్, అంటే బ్లాక్ కలర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. కలర్కి వచ్చేసరికి మూడు సార్లు మనం కలర్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. దానికన్నా ముందు గమనించినట్టయితే నా దగ్గర 3 మ్యాస్టిక్స్ ఉన్నాయి. ఈ మ్యాస్టిక్స్ అనే కాదు, వేరే కూడా మీరు ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు. కానీ ఈ మ్యాస్టిక్స్ ఎందుకు అని మీకు మరికొన్ని క్షణాల్లో చూపిస్తాను. అంతేకాకుండా మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు 4 సిరంజెస్ కనిపిస్తున్నాయి. ఒకటి బ్లాక్ కలర్ ఫిల్ చేయడం కోసం, మరొక 3 ట్రై కలర్లో ఇంక్ ఫిల్ చేయడం కోసం. మీరు 3 సపరేట్ సిరంజెస్ యూజ్ చేయడం చాలా మంచిది. వీటి ప్రైస్ ఎక్కువే ఉండదు. అంతేకాకుండా మీరు ఒకసారి కొన్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఇవి ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా పక్కన పెడదాం, ఒక్క సిరంజ్ మాత్రం నేను ఇక్కడ ఉంచుతున్నాను. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ 4 బాటిల్స్ కనిపిస్తున్నాయి. 4 బాటిల్స్ కనిపించడానికి కారణం ఏంటంటే ఒకటి బ్లాక్ ఇంక్, మరొక 3 మన కలర్ క్యాటగిరీలో ఫిల్ చేయడానికి 3 కలర్ ఇంక్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి మనం బ్లాక్ ఒకటే ఫిల్ చేస్తాం కాబట్టి ఇవి కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ ఇంక్ మాత్రమే ఫిల్ చేయాలనుకుంటే మన దగ్గర సింపుల్గా ఒక ఇంక్ బాటిల్ ఉంటే సరిపోతుంది. ఆబ్వియస్గా మన దగ్గర ఒక బ్లాక్ ఇంక్ క్యాట్రిజ్ ఉండాలి, ఒక సిరంజ్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ స్టిక్కర్ని మెల్లగా రిమూవ్ చేయాలి. కంప్లీట్గా రిమూవ్ చేయొద్దు, జాగ్రత్తగా దీనికి మళ్ళీ స్టిక్ చేసుకునే విధంగా రిమూవ్ చేయండి. మొత్తం రిమూవ్ చేసినట్టయితే మళ్ళీ దీనిపైన మనం టేప్ వేయాల్సి ఉంటుంది. అంత ఇబ్బంది లేకుండా ఇది చిరిగిపోకుండా రిమూవ్ చేసినట్టయితే మనం మల్టిపుల్ టైమ్స్ ఇదే స్టిక్కర్ ఉపయోగించుకోవచ్చు. ముందుగా మీరు బ్లేడ్ లేదా నైఫ్తో చిన్నది ఇక్కడ రిమూవ్ చేయండి స్టార్టింగ్లో. ఆ తర్వాత మీరు మీ నెయిల్తో రిమూవ్ చేస్తే ఈజీగా ఈ స్టిక్కర్ వచ్చేస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే హెచ్పి ప్రింటర్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ క్యాట్రిజ్లో కొంచెమైనా ఇంక్ ఉండాలి. ఇంక్ ఉంటేనే మీకు ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ పనిచేస్తుంది. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీ ప్రింటర్ ఈ క్యాటరేజ్ని రిజెక్ట్ చేసిన తర్వాత మీరు ఇంక్ ఫిల్ చేసి ప్రింటర్లో ఇన్సర్ట్ చేస్తే ప్రింటర్ ఈ క్యాటరేజ్ని యాక్సెప్ట్ చేయదు. అలా యాక్సెప్ట్ చేయాలంటే మనకు వేరొక ప్రాసెస్ ఉంది. కానీ అలా జరగకముందే మీరు ఇంక్ ఫిల్ చేసి ఇన్సర్ట్ చేసినట్టయితే చాలా ఈజీగా ప్రింటర్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఇదే క్యాటరేజ్ని ఇంకొన్నాళ్ళు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ స్టిక్కర్ని రిమూవ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే మనకి మొత్తం 3 హోల్స్ కనిపిస్తాయన్నమాట. మీరు గమనించినట్టయితే ఆల్రెడీ ఒక హోల్లో మీకు బ్లాక్ కలర్ ఇంక్ కనిపిస్తుంది. ఈ క్యాట్రిజ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే టైంలో మనకి ఇంక్ ఇక్కడి నుంచే ఫిల్ చేస్తారనమాట. కానీ మనం సేమ్ అదే హోల్ నుంచి ఫిల్ చేయాలని లేదు, 3 హోల్స్ని కూడా ఉపయోగించి ఫిల్ చేయవచ్చు. మనం 3 ఇంటిని ఉపయోగించి ఫిల్ చేయడం వల్ల ఇంక్ మొత్తం క్యాట్రిజ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓవర్ఫ్లో అవ్వకుండా ఎక్కువ రోజుల పాటు మనకి ఒకే క్యాటరీజ్ పనిచేస్తుంది అనమాట. బ్లాక్ ఇంక్ వచ్చేసరికి మనం ఎలాంటి చెకింగ్ లేకుండా డైరెక్ట్గా బాటిల్లో ఉన్న ఇంక్ సిరంజ్లోకి తీసుకొని ఇక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, బాటిల్లో ఇంక్ నేను సిరంజ్లోకి తీసుకున్నాను. మీరు ఎక్కువ అమౌంట్లో తీసుకోవద్దు, మీ క్యాటరేజ్ కెపాసిటీని బట్టి అంత అమౌంట్ ఇంక్ తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అంత ఇంక్ కూడా తీసుకోవసరం లేదు. మీ క్యాటరేజ్ కెపాసిటీ ఎంత అయితే దానికన్నా ఒక 2 ml 3 ml తక్కువగానే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ హోల్స్లోకి మనం ఈ ఇంక్ ఇంజెక్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇంక్ ఓవర్ఫ్లో అవ్వకుండా చూసుకోండి. ఓవర్ఫ్లో అయినట్టయితే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మీ చేతులు డర్టీ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఇంక్ 3 హోల్స్లో కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది.
చూసారు కదా మనం సెరైన్స్తో ఏ విధంగా ఇంజెక్ట్ చేసామో. మీరు ఇంక్ ఇంజెక్ట్ చేసేటప్పుడు చాలా స్లోగా ఫిల్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు స్పీడ్గా ఫిల్ చేసినట్టయితే సడన్గా మొత్తం ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా స్లోగా ఫిల్ చేయండి. మీకు ఒక హోల్ ఫిల్ అయింది అనుకుంటే మిగతా రెండు హోల్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, లేదా ఒకే హోల్తో సరిపెట్టేయచ్చు కూడా. ఒకసారి ఈ విధంగా ఇంక్ ఫిల్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్ని నార్మల్గా ఈ విధంగా క్లోజ్ చేసేయండి. ఈ స్టిక్కర్ మీరు జాగ్రత్తగా తీస్తే ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. మీరు ఈ స్టిక్కర్ చింపేసినట్టయితే మీరు వేరొక నార్మల్ టేప్ ఏదైనా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇదే స్టిక్కర్ని మీరు జాగ్రత్తగా తీయగలిగితే ఇదే విధంగా రిమూవ్ చేయొచ్చు. క్యాట్రిజ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇక మనం కలర్ క్యాట్రిజ్లో ఇంక ఎలా ఫిల్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టు మీరు జాగ్రత్తగా ఈ స్టిక్కర్ రిమూవ్ చేయండి. మీరు ఈ స్టిక్కర్ జాగ్రత్తగా రిమూవ్ చేస్తే మనకి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కలర్ క్యాట్రిజ్కి వచ్చేసరికి మన స్టిక్కర్ చాలా ఎండ్ వరకు కూడా తీయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి మొత్తం 5 హోల్స్ కనిపిస్తాయి. పైన టాప్లో ఒక హోల్ ఉంటుంది, అది కాకుండా ఇక్కడ 4 హోల్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కలర్స్ మనకి లోపల ఫిల్ అయినట్టే కనిపిస్తాయి. అంటే మనం ఏ హోల్లో ఏ కలర్ ఫిల్ చేయాలో మనకు తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోయినట్టయితే మీరు ఈ మ్యాస్టిక్స్ తీసుకోవాలన్నమాట. ఈ మ్యాస్టిక్ని తీసుకొని ఈ విధంగా హోల్లో ప్రెస్ చేసినట్టయితే చూసారు కదా మనకి రెడ్ కలర్ వచ్చింది. ఈ విధంగా ఏ హోల్లో ఏ కలర్ ఫిల్ చేయొచ్చో మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అదేవిధంగా మీరు గమనించినట్టయితే మిగతా 2 హోల్స్లో కూడా మనం ఈ విధంగా చెక్ చేయవచ్చు. మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్ యెల్లో కలర్ కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ హోల్లో రెడ్ కలర్, తర్వాత బ్లూ కలర్, తర్వాత యెల్లో కలర్ ఫిల్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈజీగా కనిపెట్టవచ్చు. కనిపెట్టిన తర్వాత ఇంతకుముందు చూసారు కదా ఇంక్ చాలా తక్కువగా సిరంజ్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వీటిలో ఫిల్ చేయవలసి ఉంటుంది. 3 కూడా వేరువేరు సిరంజెస్ ఉపయోగించడం మంచిది. కలర్ మిక్స్ అయినట్టయితే మీరు ప్రింటర్లో ప్రింట్ తీసిన తర్వాత మీకు వచ్చే ప్రింట్అవుట్స్ కూడా కరెక్ట్ కలర్లో రావు. అందువల్ల జాగ్రత్తగా వేరువేరు సిరంజెస్ ఉపయోగించి ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఈ క్యాటరీజ్ అయితే నేను మీకు ఫిల్ చేసి చూపించడం లేదు, ఇంతకుముందు చూపించినట్టు మీకు ఇంక్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసి స్లోగా ఈ హోల్స్ని ఫిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్తో ఈ విధంగా కవర్ చేయండి, సరిపోతుంది. ఈ విధంగా చేసినట్టయితే మీకు డబ్బులు బాగా సేవ్ అవుతాయి. కాకపోతే లైఫ్ లాంగ్ ఇదే క్యాటరీజ్ మీరు యూజ్ చేయడానికి అయితే మాత్రం కుదరదు. ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత క్యాటరీజ్ క్వాలిటీ పోతుంది అన్నమాట. అంటే మీరు టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ప్రింట్ చేసినప్పుడు ఎడ్జెస్ షార్ప్గా రాకుండా కొంచెం బ్లర్ అవుతూ వస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చేసరికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంక ఈ క్యాటరీజ్ పని అయిపోయినట్టే మీరు కొత్త క్యాటరీజ్ కొనవలసి ఉంటుంది. మీరు ఇంక్ ఫిల్ చేయడం కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా దొరికేస్తాయి. మీరు ఏ కంప్యూటర్ స్టోర్కి వెళ్ళినా కానీ మీకు ఇంక్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఏ మెడికల్ షాప్లోనైనా మీకు సిరంజెస్ కూడా దొరుకుతాయి. మ్యాస్టిక్స్ అనేవి ఇంట్లో ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా మీకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఫిల్ చేసేటప్పుడు ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ కానీ మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.